లాలిపప్ నిఖిల్ ఫాదర్ కి ఫాదర్ షర్ట్ వచ్చినప్పుడు కూడా మీరు నిఖిల్ కి సపోర్ట్ చేయకుండా పక్కనున్న పర్సన్ కి లాలిపప్ వెళ్ళి ఇవ్వడం జరిగింది అవన్నీ అవన్నీ అండర్స్టు మన కదా మన ఫా ఫాదర్ కి వాళ్ళ ఫాదర్ షెట్ వాళ్ళకి అవసరం కదా నిఖిల్ కి మనం ఇవ్వాలి కదా మన ఫ్రెండ్ కదా అట్లా చేయలేదు నేను ఆ కంపారిటివ్లీ ప్రయారిటీ ఏదో నేను అదే చూస్తాను సో గేమ్ ఫిజికల్ టాస్క్ వైస్ వచ్చినప్పుడు అంతా కూడా గేమ్ వైస్ గానే పోయినా నేను అండ్ బాండింగ్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నాను బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది ఏదైనా సెలెక్షన్స్ గానీ రిలేషన్షిప్ గాని ఏదైనా బాండింగ్ బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది ఐ హావ్ సెలెక్టెడ్ సీత ఇనిషియల్లీ బికాస్ మై బెడ్ మేట్ ఉండే మంచిగా మాట్లాడనా అయిందా అదేమన్నా బ్రేక్ అండ్ మధ్యలోనే షీ నెవర్ గేవ్ దట్ స్పేస్ నాకు రిలేషన్షిప్ గ్రో అవడానికి కూడా నాకు స్పేస్ ఇవ్వలేదు జస్ట్ బికాస్ ఐఎమ్ టాకింగ్ టు నిఖిల్ ఈవెన్ దో నేను అప్పుడు ఆపోజిట్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు స్పేస్ ఇవ్వలేదు కదా మరి అండ్ ఐ ఐ సాట్ విత్ ఆల్ దిస్ యష్మితో కూర్చున్న ప్రేరణతో కూర్చొని ప్రేరణతో స్లోగా అయింది దెన్ అభై క్లాన్ లోకి వెళ్ళినాక బ్రేక్ అయింది యష్మితోని లాస్ట్ థర్డ్ వీక్ వచ్చేటప్పుడు మా క్లాన్ లోకి వచ్చిన తర్వాత బాండింగ్ వచ్చింది సో ఒక్కొక్కరితోని ఒక్కొక్క స్పేస్ లో అవుతోంది ఒక్కొక్క టైమ్ అండ్ స్పేస్ లో సిచ్యువేషన్స్ లలో అవుతోంది వీళ్ళతోని తొందరగా అయ్యింది ఎందుకంటే ఫస్ట్ తోని గొడవ పెట్టుకున్నా సో హీ కేమ్ అండ్ లైక్ యు నో మేడ్ మీ అండర్స్టాండ్ అట్లాగా సోనియా ఇట్లా అని కన్విన్స్ చేయడము సో దట్స్ వేర్ దిస్ బాండ్ గ్రో గ్రో అండ్ అండ్ పృథ్వీతోని మళ్ళీ నెక్స్ట్ స్లోగా అయింది ప్రాబ్లీ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ పృథ్వీతోని థర్డ్ వీక్ సెకండ్ వీక్లోనే క్లాన్ వల్లనే అయింది సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూ చూసింగ్ మీ ఆర్ మీ చూసింగ్ మీ బాండ్ ఈస్ టూ సైడ్స్

బయట ఏం ఏం వెళ్తుందో ఏమనుకుంటున్నారో బయట నాయనకి తెలుసు నేను ఏంటో అన్నారు కాకపోతే మన బా బాండింగ్ అంటే మరి లోపల మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఇలా బయట ఏమనుకుంటున్నారు అనే డౌట్ ఎందుకు వచ్చింది ఆల్ దస్ విష్ణు థింగ్ స్టార్టెడ్ కదా ఇట్ కంటిన్యూడ్ ఇట్ కెప్ట్ కంటిన్యూడ్ అండ్ లైక్ యు నో దేవర్ ఆల్ లైక్ ఐ డీన్ నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే వీళ్ళందరికీ పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్ కావాలా అందరికీ హౌస్ అండ్ వీళ్ళిద్దరికి నేను ప్రయారిటీ ఎప్పుడైనా సరే సో దిస్ ఇస్ వాట్ దే పోర్ట్రేట్ ఆర్ దిస్ వాట్ దే లైక్ దే అండర్స్టూడ్ బట్ ఫేర్లీ స్పీకింగ్ నిఖిల్ కి ప్రయారిటీ అనేది ఏమి ఉండదు నిఖిల్ అందరికి మరి చెట్లా అంటాడు అందరితో మంచిగా ఉంటాడు పీపుల్స్ ప్లీజర్ నిఖిల్ సో అందరితో బాగుంటాడు ఇక్కడ పృథ్వీ ఒకడు ఫేర్ హార్టెడ్ ఉంటాడు సో ఇది మాకుంది అయినా సరే ఏంటంటే నిఖిల్ ఎమోషనల్ వాడు అంతే కదా అని యాక్సెప్టెన్స్ తోనే ఉన్నామే తప్ప ఇఫ్ ఇట్ ఈస్ ఏ పక్కా గేమ్ ప్లాన్ ఐ లైక్ రైట్ అవే టోల్డ్ అండ్ దూరం పెట్టేసేది కదా బట్ మనం ఫస్ట్ మన ఫ్రెండ్స్ లాగా మనం లేకపోతే లైక్ ఒక బాండింగ్ వచ్చిన తర్వాత వీ హ్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ యాక్సెప్ట్ ఫ్లాస్ యాక్సెప్ట్ చేసి లేకపోతే ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో అవి చెప్పి లేకపోతే ఇట్లా ఉండాలి కానీ బాండింగ్ అంటే ఏదో నేను బిగ్ బాస్ గేమ్ లో ఉన్నా కదా అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ జస్ట్ అ ఫిజికల్ టాస్క్ కదా నువ్వు ఇక్కడ చేసినావు కాబట్టి సంచాలక్గా నేను రిమూవ్ చేస్తున్నా అన్నట్టు అంత ఈజీగా రాదు కదా సో దట్స్ వాట్ వీ ఫెల్ లైక్ చాలా చాలా చేసింది మాకు లైక్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి అండ్ మమ్మల్ని ఎట్లా పోర్ట్రేట్ చేసిండు లేకపోతే ఇట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడి అవన్నీ మాకు తెలుసు తెలిసినా సరే వి వర్ దేర్ విత్ ఇమ్ ఓన్లీ బికాస్ బట్ నాకు మాకు ఫస్ట్ లా ఫస్ట్ మిస్టేక్ అయినప్పుడు ఎట్లా అంటే వాడు డిప్రెషన్ అండ్ యు నో బయట జరిగిన వాడి పర్సనల్ స్టోరీ అంతా చెప్పుకొని హీ సైడ్ లైక్ యూ నో వెరీ మచ్ డిప్రెస్డ్ ఐ ఫౌండ్ మై ఫ్యామిలీ హియర్ విత్ యూ త్రీ గైల్స్ అబ్బాయి పృథ్వీ నువ్వు నాకు మంచి కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నది నేను నాకు మనసుకు నచ్చినట్టు నేను ఉంటా అదే డిసైడ్ నేను ఎక్కువ పెద్దగా ఇది అది అని నేను ఏం పెట్టుకోను నేను అని మాట్లాడాను దట్స్ వేర్ వీ ఫెల్ట్ అయ్యునో అరే వీడు ఆల్రెడీ డిప్రెషన్ లోని ఇంకా ఎమోషనల్ గా ఇట్లా ఇట్లా అంతా చేసి బ్యాలెన్స్ చేయదు సపోర్ట్ చేసి చేద్దాం వాడు ఏమైనా క్వశ్చన్ ఏమైనా అనాలిసిస్ ఎక్స్పెక్ట్ చేసినా చెప్పేది అందుకనే ఫస్ట్ వాడు నా దగ్గరికి వస్తాడు నేనేం వాడికి పోయి నువ్వు ఇది ఎందుకు రాదు ఎందుకు రాంకుల్టా పోక్ చేస్తా తప్ప వానికి నేను ఇట్లనే ఉండు అట్లనే ఉండు అని చెప్పింది ఎప్పుడు లేదు అండ్ మీరు ప్లాన్ లోకి వెళ్తున్నప్పుడు కూడా అనడం జరిగింది కదా నిఖిల్ తో నిఖిల్ కి నాతో అవసరం అవసరం ఉంది అని నేను యా గైడెన్స్ అవసరం ఉంటది అని ఉన్నా ఆల్వేస్ ఎమోషనలీ ఇంబాలెన్స్డ్ సో సేవింగ్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్ గా నైనిక సేవ్ చేసిండు సో గేమ్ పరంగా కదా నువ్వు సేవ్ చేయాల్సింది అని పృథ్వీ మాట్లాడాడు ఐ డెంట్ టాక్ ఎనీథింగ్ ఐ అగ్రి అండ్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ వాట్ ఎవర్ నీకేం అనిపిస్తే అది చేరా ఎందుకంటే వాడు లైక్ ఎమోషనల్లీ లైక్ ఫ్లిప్ అయితే వస్తా ఉన్నాడు ప్రతిసారి సే సంథింగ్ అండ్ వాడిని తక్కువ చేయాలని లేకుండే కొంచెం ఎంకరేజింగ్ గా మంచిగా ఉంటే వాడేదో వాడు చేసుకుంటాడు ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి అనేది ఒక్కటే ఉండే అంతే మనకి ఎందుకంటే వాడు అది డిప్రెస్డ్ ఉండే అట్లా అంతా చెప్పినాక వై వుడ్ బి డూ దాట్ నాకు కోట్రుపల్ ప్రశ్న కోట్రుపల్ ప్రశ్న ప్రశ్న నిఖిల్ మీరు ఏమి అన్నారు వాడికి నేను పెళ్లి చేసుకుంటప్పుడు నేను అప్పుడు వాడికి చెయిన్ ఇస్తా అని చెప్పినా చిన్నోనికి ఇయర్ రింగ్స్ ఇస్తా అని చెప్పిన ఖచ్చితంగా ఇస్తాను యా నేనైతే ఇది ఇస్తా అని చెప్పిన అది కూడా మీకు తెలిసిందో లేదో చూసిందో లేదో తెలీదు నా పెళ్లికి ఏం కావాలో చెప్పండి ఇది ఏమైందంటే అక్కడ ముందు జరిగింది ఏంటంటే జస్ట్ స్మాల్ ఫన్ థింగ్ నేను మామూలుగా అరే వచ్చేటప్పుడు వాటర్ ఇట్లా వాటర్ బాటిల్ తీసుకురండి ఇట్లా ఇట్లా అని రాఖిల్ ఎప్పుడు కూడా నేను చాయ్ అడుగుతా నిఖిల్ చాయ్ మంచి చేస్తే చాయ్ పెట్టరా అంటే ఎప్పుడు నేను నేను అయితే వాడ రోజు వాటర్ బాటిల్ అడిగిండు నేను లేజీ ఉన్నా లైక్ తెచ్చుకోపోరా అంటే వాడు లైక్ పృథ్వీ అడితే మాత్రం ఇప్పుడు లేచిపోయి తీసుకొని వస్తావు వాడడితే నేను మాత్రం తీసుకురావు నేను నీకు ఛాయ్ పెట్టి ఇవన్నీ చేయాలి కానీ నువ్వు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చియవా అంటే నువ్వు స్మోకింగ్ ఒక్కటి మానేరా నేను ఏదైనా చేస్తాను విచ్ హీ విల్ నాట్ డూ ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు వచ్చిన పాపం వాడి గోల్ ఏంటంటే మామూలుగా స్మోక్ చేస్తాడు సో ఇది నెంబర్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పిండు అండ్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ వచ్చినా నెంబర్ అసలు సూపర్ ఇంక్రీజ్ చేస్తాడు తప్ప తగ్గించాడు సో దట్ వాస్ దేర్ ఐ యు నో ఎట్లయినా మానేస్తలేడు వాడు అని జస్ట్ ఫన్నీగా ఇట్లా నేను అది కాన్వర్సేషన్ ఫన్నీగా వచ్చినది అంతే మాత్రం అన్నది ఏమిస్తాన్నది ఏమిస్తాన్నది ఏమి అడిగాడు అడిగాడు మిమ్మల్ని నాకు ఇవి కావాలి అని చెయ్యడం ఇవన్నీ కాన్వర్సేషన్ దాట్ ఇస్ అ డిఫరెంట్ కాన్వర్సేషన్ మీరు మేము ఈవినింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా నా పెళ్ళికి ఏం కావాలి నీ పెళ్ళికి ఏం ఇస్తావురా ఇట్లా అని మాట్లాడుకుంటాం నాకు యాచ్ కావాలి నాకు ఇది కావాలి ఇట్లా అంటే జస్ట్ ఫన్నీ కాన్వెర్సెషన్ అండ్ ఆల్సో నైనికా అండ్ నిఖిల్ షేర్స్ డిఫరెంట్ థింగ్ లైక్ యు నో నైనికా కంట్రోల్ చేస్తుంది సిగరెట్స్ నిఖిల్ అన్నీ కూడా సిగరెట్ సామాన్య చూసుకుంటది అండ్ డైలీ డైలీ తగ్గించడము ఇట్లా అంత నమోనే చూస్తుంది మరి అదంతా బయటికి రాలేదు కదా మరి అంటే మాములు ఈ సిగరెట్ విషయం వస్తే నీకు చూపించింది అది అది కూడా ముందు వెనకాల కట్ చేసి చూపిస్తే ఆ మాత్రం నీకు కన్వే అయింది అట్లా అర్థం చేసుకున్నారు కానీ అదే ప్లాట్ఫామ్ లో నేను వేరే ఒక అమ్మాయిలు కూడా మామూలుగా కొంచెం తాగుతారు అది చూపారు బట్ యునో కొంతమంది ఒక ఒక అమ్మాయి ఇట్లా ప్రెషర్ ఉన్నప్పుడు చాలా ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేక నేను సిగరెట్ తాగుతావు తాగుతా అన్నప్పుడు కూడా ఆమెను లిటరలీ నేను హోల్డ్ చేసిన వద్దు అలవాటు లేదు కదా ఇక్కడ ఇంకా లైక్ యు నో ఎప్పుడో ఒకసారి అలవాటు అలవాటుని నువ్వు ఇప్పుడు ఈ ప్రెషర్ లో నువ్వు పైకి తీసుకురావద్దు మళ్ళీ అని చెప్పేసి చాలా వరకు హోల్డ్ చేసి ఆ ఒక్క రోజు అంతా నేను పేరు ఇప్పదలుచుకోలేదు ఇక సో హోల్డ్ చేసి ఉంచిన నేను సో మరి అది కూడా చూపించాల్సింది కదా మరి లైక్ యు నో నువ్వు అట్లీస్ట్ ఉన్నది ఉన్నట్టుగానైనా చూపించాల్సింది దట్ వుడ్ బి ఫేర్ అన్ అఫ్ ఏది నిఖిల్తో నేను అట్లా అన్నది లేదు ఇదన్నా చూపించాల్సింది సో లైక్ వాళ్ళు ఏం చూపించాలని అనుకున్నప్పుడు అది చూపిస్తే ఇక మనం ఏం చేస్తాం దానికి బిగ్ బాస్ తప్పు పడుతున్నారా తప్పు పడుతున్నాం అబ్వియస్లీ అంతే కదా ఇక మరి నీకు కంటెంట్ లేక నువ్వు ఏది పడుతుంది జూమ్ చేసి చూపిస్తా అంటే ఎట్లయితుంది నేను అనుకున్న ఇంటెన్షన్ వేరు నేను ఉన్నది నేను రియాలిటీ వేరు నువ్వు దాన్ని కూడా నువ్వు ఎడిట్ చేసి ఇట్లా చేసి జూమ్ చేసి చూపిస్తా అంటే చేతులు పట్టుకోరా హక్ చేసుకోరా మీరు కూడా బిగ్ బాస్ సీజన్ లో ఉన్నారు కదా వరకు చేసుకోరా అవన్నీ ఉండయా పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ ఆస్ పార్ట్ ఆఫ్ లైక్ యు నో డైలీ లైఫ్ ఆల్సో మనం మనం ఒక ఫ్యామిలీ లాగా గ్రో అవుతాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నీకు ఫ్యామిలీ ఉండదు అక్కడ నువ్వే సిస్టర్ అయితే నువ్వే బ్ర బ్రదర్ అయితే ఇంకో ఫ్రెండ్ అయితడు ఒక దట్స్ వాట్ హ్యాపెన్స్ నో దాని నువ్వు ఇంక వేరే లేకపోతే వేరే సీజన్లు ఏం కాలేదన్నా ఇప్పుడు నువ్వు కొత్తగా నువ్వు చూపించేది అండ్ ఇంకొకటి ఏమన్నాడు అర్జున్ అక్కడ ఆ ఇదేంటి నేషనల్ టీవీ అని తెలియదా నేషనల్ టీవీ అని నీకు తెలియదా నువ్వు టెలికాస్ట్ చేసుకుంటే మరి నేషనల్ టీవీ అని నేను చేసిన కాన్వర్సేషన్స్ లా కొంతమంది బట్టలు వాళ్ళు లేకపోతే దేనికో నువ్వు కట్ చేసినప్పుడు మరి ఇదేందుకు నువ్వు జూమ్ జూమ్ పెట్టి చూపించినావు మరి కెమెరాని సో నీకు తెలియదు నేషనల్ టీవీలో ఏది కావాలి ఏది అవసరం లేదని అండ్ జూమ్ పెట్టి చూపిస్తారు కదా అదే జూమ్ పెట్టి చూపిస్తే ముందు వెనకాల చూపించావు ద హోల్ కాన్వర్సేషన్ చూపించాలి కదా అవర్ కదా ఎపిసోడ్ వన్ అవర్ అయినా కూడా నువ్వు అట్లీస్ట్ యూ షుడ్ మేక్ సెన్స్ ఫర్ అట్లీస్ట్ వన్ సీన్ నో నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు నువ్వు ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్ పోర్ట్రే చేస్తా అంటే కాదు కదా లైక్ ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మ్యాటర్ ని పూర్తిగా తెలుసుకోవడానికి చేయాలంటే ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు ఎలా అయితే ఇరవై నాలుగు గంటలు ఒక ఎపిసోడ్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఒక ఎక్స్ప్లెనేషన్ కి ఏంటి అది ఏంటి ఇది అని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటే ఎపిసోడ్ నాకు గంటసేపు ఉండదు ఎపిసోడ్ ఇరవై నాలుగు గంటలు ఎపిసోడ్ పెట్టాల్సి ఉంటుంది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ అదే కదా దాంట్లో కూడా కట్ చేసుకుని చూపించుకున్నాం అదే కదా నా ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు అదే ప్రాబ్లం అదే కదా నేను రైస్ చేశా నన్నే ఎందుకు అంత నువ్వు అంత చేసి చేసినావు వేరే వేరే గర్ల్స్ కూడా దే ఆర్ డూయింగ్ వేరే బాయ్స్ కూడా దే ఆర్ డూయింగ్ అండ్ ఇదే బాయ్స్ ఇప్పుడు నేను పోయి నేను నీకు ఎక్కడ నేను ఇట్లా చేసినట్టు లేకపోతే ఇట్లా అంత కాదు కదా లైక్ నిఖిల్ అనే వ్యక్తి అందరినీ అక్ చేసుకుంటాను అందరినీ కన్సోల్ చేస్తాడు అందరితో అలాగే ఉంటాడు పృథ్వీ అనే వ్యక్తి కూడా అందరితో అలాగే ఉంటాడు అట్లీస్ట్ మీ నేను నాకు ఎవరు మంచి మంచి కనెక్ట్ అయ్యారు నేను ఎవరితో బాండ్ అయినో వాళ్ళతో మాత్రమే మంచిగా ఉంటా ఇప్పుడు వాళ్ళ మీద తోస్తున్నారా మీరు ఇవన్నీ ఏది వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళే అందరి దగ్గరికి చేసుకుంటున్నారు నో 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 నాట్ నేను బిగ్ బాస్ అంటున్నాను బిగ్ బాస్ షో నీకేం కాంటెంట్ లేక నువ్వు నా మీద పోర్ట్రేట్ చేయాల్సింది అది తప్పు అని నేను అంటున్నాను అంతే అంటే ఇప్పుడు మీరు చేసుకుంది మీరు చాలా కాంటెంట్ ఉన్నది కదా ఉన్నాయి చాలా ఇవన్నీ మీ తప్పులు కాదు బిగ్ బాస్ చూపించింది బిగ్ బాస్ తప్పు అంటున్నారు అబ్సల్యూట్ గా అదే అంటాను నేను చూపించేది కనీసం నువ్వు కంప్లీట్ లెంత్ లో నేను రెండు గంటల కాన్వర్సేషన్ లా నేను ముందు ఎమోషనల్ అయినా మేము అందరం ఏదో షేర్ చేసుకున్నాం నీ క్లాస్ ఏంటి నా డిప్రెషన్ ఏంటి నీ ఫ్యామిలీ గురించి అన్ని షేర్ చేసుకున్న తర్వాత వెన్ యూర్ గెటింగ్ ఇన్ దట్ మోడ్ ఇట్లా సరే కన్సోలింగ్ లనా లేకపోతే లైక్ యునో అరే ఓకే రా ఇట్స్ ఓకే అయింది ఇట్లా అన్నట్టుగా ఆ మూమెంట్ కి వచ్చిన ఎందుకు వచ్చింది అనే లీడ్ కూడా నువ్వు షేర్ చేయాలి నువ్వు పోర్ట్రే చేయాలి కదా అంటే ఒక మనిషిని స్టార్టింగ్ లో ఒక ఒక సిచ్యువేషన్ లో చూసినప్పుడు ఆ మనిషి ఆ సిచ్యువేషన్ అంతా ఆ మనిషిని అంతా అదే సిచ్యువేషన్ లో చూస్తాం లైక్ మీరు హౌస్లోకి వెళ్ళంగానే ఇలా వాయిస్ రేజ్ చేసి నోరు వేసుకొని అందరి మీద పడిపోయి ఇలా అన్నట్టు మీ క్యారెక్టర్ని పోటరీ బయటకైనప్పుడు

కి నన్నే పిలిచారు ఫస్ట్ బిగ్ బాస్ అండ్ నేను ఫస్ట్ మాట్లాడింది కుక్కర్ సరేనా నాకు దొరికి నాకు అనిపించింది నేను చూసిన దాంట్లో కుక్కర్ మాట్లాడిన నేను ఎందుకంటే నాకు ఫుడ్ అనేది విషయం ఫుడ్ అనేది పెద్ద విషయం నాకు అండ్ ఒకరు బాధ్యత తీసుకొని మేము ఫస్ట్ వెళ్ళిన టూ డేస్ మేము ఎట్లా తినకుండా ఎట్లా చచ్చినామో మాకు తెలుసు ఎంత కష్టమైంది చాయ్ లేకుండా తినకుండా ఎంత ప్రెషర్ అయింది అనేది మాకు తెలుసు అగేన్స్ట్ ఆల్ ద అదర్ ఆర్ట్స్ ఫ్యామిలీని వదిలిపెట్టేసి పోయి కొత్త కొత్త జనాల్ని చూసి విచిత్రమైన ఫేసెస్ చూసి అంతా ఎట్లా ఫీల్ అయినా మాకు తెలుసు కదా ఆ ప్రెషర్ల నువ్వు జస్ట్ ఆకలేస్తుంది మంచిగా తిందాము అనే టైంలో నువ్వు పెట్టకపోతే అది ఎంత ఇంపాక్ట్ అయిందో నాకు తెలుసు కాబట్టి నేను ఆ పాయింట్ తీసుకున్నాను నా నా నామినేషన్ ఇఫ్ ఇట్ వాస్ వెరీ యూజ్లెస్ దాన్ని మిగతా కంటెస్టెంట్స్ అందరు ఎందుకు కాపీ పేజ్ కొట్టుకున్నారు మరి ఓన్లీ బికాస్ ఎవ్రీబడి ఫెల్ దాట్ తీసుకున్నారు కదా అండ్ ఇంకొకలాగా చూస్తే నేను కుక్కర్ విషయం మాట్లాడినప్పుడు అదే కంటెస్టెంట్స్ అరే చిన్న విషయానికి ఎందుకు అరే రాంగ్ అనే ఇంట్లో ఎందుకు ఇట్లా అని మాట్లాడు బట్ ఫర్ మీ దట్ వాస్ నాట్ లైక్ నీతో వైబ్ సెట్ కాలే నీతో హాయ్ అని చెప్పలేను నాతో మాట్లాడలేను నాతో కూర్చొని మాట్లాడలేదు వేరే వాళ్ళతో మాట్లాడను దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్ ఫర్ మీ రెస్పాన్సిబిలిటీ షేరింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను మాట్లాడినే అండ్ లీడర్షిప్ ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ యాజ్ పాయింట్ ఆఫ్ లైక్ యాజ్ పార్ట్ ఆఫ్ గేమ్ ఆర్ యాస్ పార్ట్ ఆఫ్ ద కంప్లీట్ షో నాకు నీ నీతోని వైబ్ సెట్ కాలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తాను నువ్వు బయటికి పో వాట్ వాస్ దట్ ఐ విల్ నాట్ డూ నేను ఏ రోజు కూడా నేను అటువంటి పాయింట్స్ నే నేను నామినేషన్ చేయ సో నేను అట్లా తీసుకున్నా అండ్ కుక్కర్ కి కిచెన్ కి అయితే అంటే మరి ఇంకెక్కడైనా మరి ఇంకా టాస్క్ ల్లో అయితే అప్పటివరకు టాస్క్ లు రాలేదు ఇంకా మనకి మరి ఓకే దాని వల్ల కుక్కర్ తీసుకోవచ్చు అండ్ ఇదే కాకుండా మీరు ఇంకొకటి మీ గేమ్ అని మీరు ఆడకుండా పక్క వాళ్ళకు ఉచిత సలహాలు ఇచ్చి గైడెన్స్ అనే వర్డ్ ఎక్కువ వాడడం అభయకి అని లేకపోతే నీకిలి కానీ ఈ వర్డ్ ఎందుకు అన్నిసార్లు గైడెన్స్ అనే వర్డ్ నేను వాడతా అది నా డైలీ లైఫ్ నా డ్యూటీనే అది ఐ డీల్ విత్ స్టూడెంట్స్ ఐ డీల్ విత్ యంగ్స్టర్స్ అండ్ యా నా నా గైడెన్స్ అండ్ నేను నా లైఫ్ లో నేను ఏం నేర్చుకున్నానో అదే నేను గైడెన్స్ ఇస్తా అండ్ దాన్ని వాళ్ళు అవతల ఎంత తీసుకుంటారు ఎంత తీసుకోరు అనేది అది వాళ్ళ ఇష్టం బయట జర్నీ లోపల జర్నీకి సంబంధం ఏంటి బయట గైడెన్స్ వేరు లోపల గేమ్ వేరు ఈ గైడెన్స్ అక్కడ పనికిరాదు కదా సో ఇక్కడ నాకు విషయం ఏంటిదంటే పోయిన ఫస్ట్ వీక్ లోనే నాకు అర్థమైపోయింది వీళ్ళెవరికి అసలు ఎవరికి కూడా ఫస్ట్ వీక్ లోనే అందరూ ఏమన్నారు నేను మాట్లాడిన పాయింట్స్కి కూడా అందరూ ఏమన్నారంటే ఫస్ట్ ఇప్పుడే కదా వచ్చినాం చిల్ లేకపోతే ఇవన్నీ ఎందుకు ఇంకా రాని రాని అంతా అవే కదా ఇటువంటి అన్ని మాట్లాడుకున్నారు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది మనది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ప్రైజ్ మనీ అనేది మనమే కా సంపాదించుకోవాలి జీరో నుంచి అని మాట్లాడింది కూడా ఎవ్వరు కూడా కనీసం ఒక ఫోకస్ కూడా పెట్టుకోలేదు సో ఇటు అండ్ ఏది తీసుకున్నా సరే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మాట్లాడినా కూడా మరి ఇది గుర్తుండాలి కదా ప్రైజ్ మనీ మనమే గెలుచుకోవాలి మరి మరి అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ విఆర్ హియర్ అనేది కూడా గుర్తుండాలి కదా మరి సో ఇదేది కూడా ఎవరికి కూడా గుర్తు కూడలేదు అసలు జర్నీలా దే కంప్లీట్లీ ఫర్ గాట్ సో దాట్స్ ఐ లైక్ లైక్ దీస్ ఆల్ అండర్స్ అసలు ఆలోచిస్తలేరు చిల్లి కొడదామా లేకపోతే వన్ వీక్ ఏ కదా లేకపోతే రెండు వారాలే కదా లేకపోతే అవతల మాట్లాడేదేమో చిల్లీ అవుతుంది వీళ్ళు మాట్లాడేదేమో సీరియస్ అవుతుంది సో ఇవన్నీ ఉండే అండ్ అండ్ ఆల్సో బయట జర్నీకి లోపల జర్నీకి డిఫరెన్స్ ఏంటిది అంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆడ నాకు ఓన్లీ థింగ్ ఈస్ ఇట్ కనెక్ట్ విత్ పీపుల్ అండ్ స్లో స్లోగా కనెక్షన్ అనేది అది నా రియల్ లైఫ్ లో కూడా నేను అట్లనే అవుతా పదమూడు మంది వేరే రకరకాల మైండ్ సెట్ అయితే మీరు బయట జర్నీ కదా కదా గంటలు రోజంతా టైం స్పెండ్ చేయరు చేసారా బట్ ఐ కీప్ మీటింగ్ పీపుల్ డిఫరెంట్ పీపుల్ దట్స్ నాట్ టఫ్ ఐఎమ్ లైక్ కనెక్షన్స్ వైజ్ నువ్వు కనెక్ట్ అవ్వాలి బాండ్ అవ్వాలంటే టైం పడుతుంది బట్ గైడెన్స్ ఇస్ గైడెన్స్ నో నీకు ఏదైనా తప్పు అనిపించింది నువ్వు ఏదైనా ఇలా తప్పు చేసినావు అంటే తప్పు అని చెప్పడం అండ్ రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పడంలో దానికి నువ్వు డిఫరెంట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు లేకపోతే నాకు చాలా క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు తీసుకోగలుగుతారు అని అన్నప్పుడు నేను చెప్తా మణికంఠ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మణికంటా నేను ఎక్కువ మాట్లాడా నేను ఎక్కువ చెప్పా వాడికి ఇట్లా జస్ట్ హ్యాపీగా నచ్చకపోవడానికి కాదు బట్ తీసుకోలేడు వాడు ఆల్రెడీ టూ మనీ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాడికి సో జస్ట్ హ్యాపీగా ఉండు నీ నీకే అర్థమైతుంది అని చెప్తా ఏది మని పనికిరాడు ఫిజికల్ టాస్క్ పనికిరాడు అని చెప్పి మణికంఠ ఫిజికల్ టాస్క్ పనికిరాడు అనేది లేనే లేదు హీ గివ్స్ హండ్రెడ్ పర్సెంట్ అది ఇస్తాడు కాకపోతే మధ్యలో గివప్ ఇస్తాడు వాడికి వాడే వీక్ అని అనుకుని గివ్ అప్ ఇస్తాడు బట్ ఐ నెవర్ టోల్ లైక్ టాస్క్ పనికిరాడు అని కాదు వాడు ఎమోషనల్లీ వాడు తీసుకోలేడు టూ మచ్ ఆఫ్ గైడెన్స్ తీసుకోలేడు అని అందరు ఇస్తారు వాడికి ఎక్కడికి వెళ్తే అక్కడికి వాడికి క్లాస్ బీక్ పంపిస్తూనే ఉంటారు వాడికి సో నా దగ్గరికి అట్లీస్ట్ వచ్చినప్పుడు వాట్ ఐ థాట్ ఇస్ లైక్ ఫస్ట్ డేనే వాడు చెప్పినకి ఎవరు పడితే వాళ్ళు చెప్పడం ఫస్ట్ డే ఫస్ట్ డే అండ్ సెకండ్ లైక్ హాఫ్ ఫస్ట్ డే ఎంట్రన్స్ ఎంట్రెన్స్ లోనే వాడి చెప్పినా ఎవరు ఎవరితో ఎవరితో చెప్తే నేను వినే స్టేజ్ లో నేను లేను అనేసి డైరెక్ట్ గా చెప్పేశాడు వాడు బట్ దెన్ హీ ట్రీటెడ్ మియర్ సిస్టర్ నేను ఏదైనా ఉంటే చెప్పాలి కాబట్టి అరే నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకో అండ్ యునో హ్యాపీగా ఉండు అని మాత్రమే చెప్పేది ఎక్కువ చెప్పకపోయేది సో ఎవ్రీబడి లైక్ అండ్ యూనో ఐ టోల్ యూ ఐ గైడెడ్ చేస్తున్నారే వాళ్ళ దాని గైడెన్స్ కాకుండా లైక్ ఏంటి సిగరెట్ తాగకుండా ఉండడము మనిపిలేట్ చేయడమా సిగరెట్ తాగకుండా ఉండమా ప్రెషర్ ఏదో తాగకుండా ఉండడం వాళ్ళు కేర్ చూపిస్తున్నారు లైక్ వాళ్ళని మన మన దారిలోకి వాళ్ళని తీసుకురావాలంటే ఇలాంటి సలహాలు లైక్ ఇలాంటి మంచికి చూపిస్తేనే కదా వాళ్ళు మన దారిలోకి వస్తుంటారు అంటే వాళ్ళని ప్రేమ ఉన్నట్టు ఇలా చెప్తుంటే ఇలా వాళ్ళని మైండ్ మార్చడమే కదా నాకు దారిలో తెచ్చుకొని చేసే పని ఏమన్నా నాకు కనబడలేదు అంతా అంతా నాకు చేయాల్సిన అవసరం ఉండాలి అట్లా చేసుకోవాలంటే నాకు ఎంతసేపు పడుతుంది పది పదకొండు మందిని అవుట్ రైట్ పోయిన వెంటనే నేను చేసుకుంటాల్సింది కదా కానీ నేను చేసుకోలేదు ఐ గ్రీవ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నాకు అన్ని కూడా నా బాండ్స్ నా కనెక్షన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయినాయి అండ్ అందరూ ఐసోలేట్ చేస్తున్నప్పటికీ కూడా అగేన్స్ట్ ఆల్ ఆర్ట్స్ నాకు ఈవెన్చువల్లీ వన్ వీక్ వన్ వీక్ ఒకరో మంచిగా కనెక్ట్ అయ్యి అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఉన్నారు ఐ ఆల్వేస్ బిలీవ్ కి నన్ను ట్రూగా నన్ను నమ్మి నా నా ఎగ్జాక్ట్ రియాలిటీ ఏంటి నా ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఏంటి నన్ను నచ్చితే లైఫ్ లాంగ్ నచ్చాల అదే నమ్ముతా నేను రియల్ లైఫ్ లో అక్కడ కూడా నమ్ముతా నువ్వు ఏదో నేను పైకి చూపించి పోయి ఇలా ఇలా అమ్మ ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఏదో సాఫ్ట్ గా మాట్లాడి దాని తర్వాత నేను నామినేషన్స్ వచ్చి ఓ సూపర్ ఇట్లు ఇచ్చేసి దిస్ ఇస్ నాట్ ది వే ఐ ఆమ్ మీరు ఉండే విధానం మీ క్యారెక్టర్ గానీ హౌస్ లోని వాళ్ళిద్దరికి నచ్చింది మీ గైడెన్స్ వాళ్ళకి నచ్చింది కానీ బయట ప్రేక్షకులకు నచ్చలేదు కదా నేను ప్రేక్షకులకి నచ్చలేదు అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో బట్ ఐ మీన్ నేను పోయి ఉన్నది నేను ప్రేక్షకులకి నచ్చాలి లేకపోతే ఇట్లా నచ్చే విధంగా ఉండాలి అనేది లేను ప్రేక్షకులే ఓటేస్తారు అవసరం లేదండి వాళ్ళ కోసమే ఇలా ఉండాలి అని నా రియల్ గా నేను ఎట్లుంటా నా హార్ట్ఫుల్ గా నేను ఎట్లా ఉండాలి అనుకున్నా అట్లా నేను రియల్ మీ నేను మధ్యలో కూడా నేను చెప్పిన చాలా మంది ఇట్లా చెప్పినప్పుడు కూడా నేను చెప్పిన యాక్టింగ్ ఫర్ మీ ఇస్ నైన్ టు నాట్ బిగ్ బాస్ షో యా బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు నేను ఎట్లుండాలని అనుకున్నా నేను రియల్ గా నేను ఎట్లుంటా అట్లా ఎందుకంటే దట్ ఈస్ నాట్ క్వైట్ ఈజీ వంద రోజులు నువ్వు యాక్టింగ్ చేసుకుంటే ఇరవై నాలుగు గంటలు నువ్వు యాక్టింగ్ చేసుకుంటే ఉండడం అనేది కాదు అది విచ్ క్వైట్ ఇంపాసిబుల్ అండ్ ఫర్ మీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ యస్ నామినేట్ చేయడం జరిగింది కొన్ని పాయింట్స్ చెప్పి వాళ్ళిద్దరినీ నువ్వు వాడుకుంటున్నావు వాళ్ళిద్దరు నువ్వు ఇది చేస్తున్నావు వాళ్ళిద్దరినీ ఒక ఇదిలా పంపిస్తున్నావు వెపన్స్ లా పంపిస్తున్నావు అంటే యష్మి పెట్టిన పాయింట్స్ పెట్టి నామినేట్ చేసిన వీక్ మీరు వచ్చేసారంటే యష్మి పాయింట్స్ రైట్ అని అర్థం కదా సో దిస్ వాస్ దేర్ సో యష్మి పెట్టిన పాయింట్స్ నిజమో రైట్ కానే కాదు నేను నామినేషన్ పాయింట్స్ చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పిన ఆమెకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏం రెండు పాయింట్స్ ఏం మాట్లాడింది నువ్వు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు నువ్వు నా క్లాన్ లో ఉన్నప్పుడు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పినావు నిఖిల్ కి నువ్వు నిఖిల్ మాట వినలేదు అని అనింది అండ్ రెండోది నువ్వు ఫిజికల్ గేమ్ లా ఆడలేదు అని అన్నది సో ఈ రెండికి ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదు నాకు క్లారిటీ లేదు అని అన్నప్పుడు దానికంటే ముందు నామినేషన్ లా పృథ్వీ నన్ను కూడా పట్టుకున్నాడు పృథ్వీ చాలా కంట్రోల్ గా ఆడతాడు అని చెప్పేసి మాట్లాడింది ఆ గేమ్ కి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా సో దీస్ టూ పాయింట్స్ వర్ మై నామినేషన్ పాయింట్స్ నేను చెప్పిన చీఫ్ నిఖిల్ మాట నేను విన్నా నింటే నేను ఎగ్ టాస్క్లో అవుట్ రైట్ నేను డిఫెండ్ చేస్తుంటుండే కానీ వెయిట్ చేసిన నిఖిల్ వెళ్ళమంటావా అటాక్ చేయమంటావా చేయొద్దా వెయిట్ చేసి మరీ చేసినావు సో దట్ ఈస్ దేర్ అది ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదని నీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు అన్నావు అదే ఇప్పుడు కూడా అదే అన్నావు పృథ్వీ పట్టుకున్నప్పుడు నువ్వు అంత కంట్రోల్ అని అంత గమనించినప్పుడు నేను కూడా పట్టెత్తేసిన అండ్ నేను ఓన్లీ ప్రేరణని యష్మితోనే నేను ఎగ్ టాస్క్ ఎత్తి పడేసి వాళ్ళని బ్లాక్ చేసి అంతా చేసింది వాళ్ళిద్దరినే అండ్ ఆ గేమ్ అయిపోయినాక వెంటనే సోనియా నన్ను గొంతు పట్టుకొని ఆడింది అది ఇది అని చెప్పేసి మాట్లాడింది కూడా మీరే